ఇక గచ్చిబౌలిలో స్పోర్ట్స్ వర్సిటీ పీపీపీ విధానంలో ప్రత్యేక బోర్డుతో నిర్వహణ ఇంకొకటి నిన్న ఆర్టీసీ డిస్మిస్డ్ కార్మికులు ఎవరైతే వచ్చిరో ఆ వాళ్ళందరికి సంబంధించి ముఖ్యమంత్రి గారి దగ్గరికి పోయి నివేదిక ఇవ్వడం జరిగింది సార్ ఇలా క్షమాభిక్ష పెట్టండి అవకాశం ఉంటే ఇవ్వండి అంటే ముఖ్యమంత్రి గారు కూడా సానుకూలంగా స్పందించి ఇందులో ఏ మాత్రం అవకాశం ఉన్నా చూడండి అనేటువంటి మాట అధికారులకు అప్పుడే ఆదేశించడం జరిగింది సో మరి ముఖ్యమంత్రి గారు మీరు మంచి నిర్ణయం తీసుకుంటారని మేము అనుకుంటా ఉన్నాం మూడు వేల ఐదు వందల మంది కొత్త వాళ్ళని తీసుకుంటా అంటున్నారు కదా ఆ కొత్త వాళ్ళలో ఈ నాలుగు వందల మంది ఏమీ లేదు డ్యూటీకి హాజరు కాక కానటువంటి కారణాలు లేకపోతే ఏది జ్వరం వస్తే కూడా పరిశ్రమ లేదా సెల్ సెల్ ఫోన్ డ్రైవింగ్ చేసినటువంటి ఇటువంటి అన్ని ఉన్నాయి అన్నట్టు వాళ్ళ వాళ్ళు కూడా అందులో నేరాలు ఉన్న వాళ్ళని ఎట్టి పరిస్థితిలో తీసుకోకపోతే తీసుకోద్దు సో నిజంగా వాళ్ళకు జెన్యున్గా ఇయ్యొచ్చు అనుకుంటే ఇవ్వండి అందులో అందులో కూడా నాలుగు నాలుగు వందల అరవై మంది దాక్కున్నట్టున్నారు అందులో మొత్తం బీసీ ఎస్సీ ఎస్టీలే ఉన్నారు ఇక గచ్చిబౌలిలో స్పోర్ట్స్ వర్సిటీ పీపీపీ విధానంలో ప్రత్యేక బోర్డుతో నిర్వహణ ఇంకొకటి నిన్న ఆర్టీసీ డిస్మిస్డ్ కార్మికులు ఎవరైతే వచ్చారో ఆ వాళ్ళందరికి సంబంధించి ముఖ్యమంత్రి గారి దగ్గరికి పోయి నివేదిక ఇవ్వడం జరిగింది సార్ ఇలా క్షమాభిక్ష పెట్టండి అవకాశం ఉంటే ఇవ్వండి అంటే ముఖ్యమంత్రి గారు కూడా సానుకూలంగా స్పందించి ఇందులో ఏ మాత్రం అవకాశం ఉన్నా చూడండి అనేటువంటి మాట అధికారులకు అప్పుడే ఆదేశించడం జరిగింది సో మరి ముఖ్యమంత్రి గారు మీరు మంచి నిర్ణయం తీసుకుంటారని మేము అనుకుంటా ఉన్నాం మూడు వేల ఐదు వందల మంది కొత్త వాళ్ళని తీసుకుంటా అంటున్నారు కదా ఆ కొత్త వాళ్ళల్లో ఈ నాలుగు వందల మంది ఏమీ లేదు డ్యూటీకి హాజరు కాక కానటువంటి కారణాలు

ఎయిట్ సిక్స్ డబల్ ఎయిట్ నైన్ టూ సిక్స్ జీరో ఎయిట్ ఫోర్ క్యూ న్యూస్ ఏడిఎస్ ఎట్ ద రేట్ జీమెయిల్ డాట్ డామ్ను సంప్రదించండి లైక్ చేయండి